శ్రీకాకుళం జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆవిష్కరించి గౌరవ వందనాన్ని చేశారు. ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఆయనతో పాటు జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాటకర్, జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక పాల్గొని గౌరవ వందనం చేశారు. మైదానంలో పోలీసులు, హోంగార్డులు, ఎన్సీసీ క్యాడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం 77వ స్వాతంత్ర దినోత్సవ సందేశాన్ని ఆయన చదివి వినిపించారు. ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. పౌర సరఫరాల శాఖ, గృహ నిర్మాణ శాఖ, విద్యాశాఖ, వ్యవసాయ శాఖ, డిఆర్డీఏ, జలవనరుల శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, గ్రామీణ నీటి సరఫరా విభాగం మరియు శానిటేషన్, అగ్నిమాపక శాఖలు శకటాలు ప్రదర్శించారు. సాంస్కృతిక కార్యక్రమాలలో న్యూ సెంట్రల్ స్కూల్ పిఎన్ కాలనీకి మొదటి బహుమతి, కేజీబీవీకి రెండవ బహుమతి, టీపీఎంహెచ్ స్కూల్ శ్రీకాకుళానికి మూడవ బహుమతి లభించాయి. శకటాల ప్రదర్శనలో మొదటి బహుమతి పౌర సరఫరాల శాఖ, రెండవ బహుమతి గృహ నిర్మాణ శాఖ, మూడవ బహుమతి డిఆర్డీఏ పొందాయి. స్వాతంత్ర సమరయోధుల ఆచారం అనుగుణంగా పనిచేసే వారు కలగన్న వాతావరణాన్ని సాకారం చేయాలని కోరుతున్నాను. స్వాతంత్ర సతంతి 75వ వసంతంలోకి అడుగుపెడుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం సమున్నత సర్వతోభ అభివృద్ధికి రాష్ట్రాన్ని తీర్చిదిద్దే కృషి చేస్తుంది. నవరత్నాలను సమర్థవంతంగా అమలు చేసి ప్రజలకు స్వచ్ఛమైన, అవినీతి రహితమైన పాలనను అందించడమే ధ్యేయంగా పేదలందరికీ సంక్షేమమే సంకల్పంగా పనిచేస్తుందని తెలియజేస్తున్నాను. జిల్లాలో ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థల్లో 294,075 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. మనబడి నాడు నేడు కింద మొదటి దశలో 1247 పాఠశాలను 289.5 కోట్లతో 9 రకాల వసతులు కల్పించడమైంది. రెండవ దశలో జిల్లాలో 1096 అంగన్వాడీ పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలలకు 427.73 కోట్లు మంజూరు కాగా నిర్మాణ పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. 191,396 మంది విద్యార్థులు జగనన్న విద్యాకానుక ద్వారా లబ్ధి పొంది ఉన్నారు. ప్రతి విద్యార్థికి 9 వసతులను అందించడం జరిగింది. 2022-23 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా 2వ స్థానంలో నిలిచింది. అందుకు జిల్లా కలెక్టర్ను, విద్యాశాఖ అధికారులను, విద్యార్థులను, విద్యార్థుల తల్లిదండ్రులను అభినందిస్తున్నాను. జిల్లాలో డ్రాప్అవుట్ జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇన్స్టిట్యూట్ ఫర్ ఐఐటి సూపర్ 60 ద్వారా 2022-23లో 50 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్ పరీక్షలకు హాజరు కాక